గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్. వైసీపీ టీడీపీలో కాకుండా 100% ఆచరణకు సాధ్యమయ్యే హామీలు ఇచ్చామన్నారు. మహిళలు, అన్నదాతలు, ఇరు నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరికి మేనిఫెస్టోలో పెద్దపీట వేశామన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే పవన్ సీఎం కావాలన్నారు తోట చంద్రశేఖర్. ఎన్నికల ప్రచారంలో శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థి దూసుకెళ్తున్నారు. రణస్థలం, లావిట మండలాల్లో జనార్దన్ రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోల అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను గత పాలకులు గాలికి వదిలేశారని ఆరోపించిన జనార్దన్ రావు ఎన్నికల్లో గెలిపిస్తే జనసేన ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధిలో ఎన్నికల ప్రచారం చేశారు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్తో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. జనసేన అధికారులు వస్తే రైతులకు పెన్షన్తో పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఎన్నడూ లేని విధంగా 100 రూపాయల స్టాంప్ పేపర్పై హామీలు పొందుపరిచామని, హామీలు నెరవేర్చిపోతే కోర్టులో కేసు పెట్టవచ్చన్నారు అప్పలనాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడి మండలంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టి మాణిక్యాలరావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తాడేపల్లిగూడిను విద్యా వైద్య హబ్గా మారుస్తానన్నారు మాణిక్యాలరావు. తాగునీటి సమస్యలకు చెక్ పెట్టు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ మరోసారి తాడేపల్లిగూడిలో జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఈసీ సూచనలకు అనుగుణంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. 36 ఏళ్ల సర్వీసులో ఇదో కొనసాగింపు మాత్రమేనని, ఎలాంటి ఒత్తిడికి గురికాడం లేదని వెల్లడించారు. ఆర్టీసీ బస్సులు అక్రమంగా తరలిస్తున్న 48 లక్షల రూపాయలను సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో కోదాడ బస్టాండ్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్కు వచ్చిన అంకిత్ సింగ్ అనే వ్యక్తి వద్ద 48 లక్షల రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా గాజులపెండూరులో డబ్బులు పంచుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిఎన్ కండ్రీకి చెందిన వెంకటేష్, శివయ్య, నిరంజన్ అనే వ్యక్తులు ఓటుకు 2000 రూపాయలు పంచుతున్నట్లు సమాచారం. డబ్బులు పంచుతున్న వ్యక్తుల నుంచి 100000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. డబ్బులు పంచుతున్న వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారనేది విచారణలో తెలియాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ చేసిన ఓ ప్రసంగంపై ఎన్నికల కమిషన్ సునిశ్చితంగా పరిశీలన జరుపుతోంది. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన ఓ సభలో మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోటుకు కాంగ్రెస్ పారిపోతుందని మోదీ అన్నారు. మెజార్టీ వర్గ ప్రజలు ఎక్కువగా ఉన్న సీట్లో పోటీ చేసేందుకు భయపడుతున్నారని, మైనార్టీకి ఉన్న చోటుకు వెళ్లి తలదాచుకుంటున్నారన్నారు. ఈ ప్రసంగంతో మోదీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. గాంధీనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అమిత్ షా తప్పుడు అఫిడవిట్ సమర్పించినందున అతనిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసీని డిమాండ్ చేశారు. ఓ వాణిజ్య బ్యాంకు నుంచి కుమారుడు తీసుకున్న రుణానికి అమిత్ షా గ్యారంటీర్గా ఉన్నారని ఈసీకి సమర్పించిన ఫిర్యాదులో కాంగ్రెస్ తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 66.7 లక్షల విలువ ఉన్న ఆస్తిని అమిత్ షా తన అఫిడవిట్లో 25 లక్షలుగా పేర్కొన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. సీనియర్ నేత, బీజేపీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. బీజేపీని వీడటం బాధాకరమైన, బరువిక్కిన గుండితో ఆ పార్టీని వీడుతున్నా అని ట్వీట్ చేశారు. బీజేపీ వ్యవస్థాపక దినం రోజే ఆ పార్టీని వీడటం బాధాకరమని, బీజేపీ నుంచి ఎందుకు వైదొలుగుతున్నాననేది మీ అందరికీ తెలుసని సిన్హా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రసాద్ యాదవ్ జయప్రకాష్ జనతాదళ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆ పార్టీ సింబల్తోనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తేజ్ ప్రతాప్ ఇటీవలే లాలూ రబ్రీ మోర్చాపేట కొత్త పార్టీని పెట్టారు. అయితే ఆ పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సింబల్ లభించే అవకాశాలు లేకపోవడంతో తేజ్ ప్రతాప్ జయప్రకాష్ జనతాదళ పార్టీలో చేరారు. అలనాటి నటి బీజేపీ నేత జయప్రదకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్సీ అభ్యర్థి అజంకాంత్తో జయప్రద పోటీ పడుతున్నారు. ఆమె భద్రతకు ముప్పుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో యూపీ సర్కార్ ఆదేశాలతో పోలీస్ శాఖ ఆమె భద్రత కోసం 17 మంది సిబ్బందిని కేటాయించింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.